నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ఉభయకర్త పోసంరెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి, ఆలయ ట్రస్ట్ ఇరువురు, యోగానందరెడ్డి గ్రామ ప్రజలు మన నాత్రాజుపాలెం శ్రీభూ సమేత లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు బ్రహ్మోత్సవాలు 5 రోజులుగా రోజు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 5వ రోజు కళ్యాణ అనంతరం స్వామివారికి రథోత్సవం విశేషంగా జరుగుతూ ఉంది. ఈరోజు మన నాత్రాజుపాలెంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పోసంరెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి గారు దంపతులు స్వామివారి యొక్క రథోత్సవ ఉభయకర్తలుగా వ్యవహరించి స్వామివారి యొక్క అనుగ్రహ కరుణాకటాక్షాలు పొందారు. కాబట్టి స్వామి ఆలయ ధర్మకర్త మరియు ఆలయ పాలక మండలి అధికారి ఇరువురు యోగానందరెడ్డి గారి సౌజన్యంతో స్వామివారి యొక్క ఈ యొక్క విశేషమైనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మరియు గ్రామ ప్రజలు యావన మంది భక్తులు కూడా అశేషంగా పాల్గొని శ్రీనివాసుని యొక్క రథాన్ని తాకితే వారికి వివాహం కాని వారికి వివాహం, ఉద్యోగం కాని ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది. చదువు సరిగ్గా ఉండకుండా ఉన్నవారు చదువులో కూడా అత్యంత అభివృద్ధి చెందుతూ వస్తారు. ప్రతి ఒక్కరికి కూడా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు కూడా వారి యొక్క రోగాలు కూడా నివారణ అవుతాయి అనేటువంటిది పూర్తిగా ప్రజల యొక్క విశ్వసనీయమైనటువంటి విషయము. కాబట్టి ఇదంతా కూడా గమనించి స్వామివారి యొక్క దివ్య రథోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా భక్తులందరినీ కూడా కోరుచున్నాము. స్వస్తి.